నెల్లూరు బారాషాహి దర్గాలో రెండో రోజు రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. దేశ విదేశాలు, రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారింది. దర్గా పరిసర ప్రాంతాలు ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. కోరికల రొట్టెను పట్టుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ ఏడాది పండుగకు యువతీ యువకులు, నూతన జంటలు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం. ముఖ్యంగా కళ్యాణం, ఉద్యోగం, గృహం, ధనం, ఆరోగ్యం, ఇతర రొట్టెలను ఇచ్చి పుచ్చుకొని ఆనందంగా తరలి వెళ్తున్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి చిన్న ఇబ్బంది లేకుండా రాష్ట మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రధానంగా పండుగలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంతులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పండుగ దృశ్యాలను డ్రోన్ విజువల్స్ ద్వారా మనము చూసేద్దాం.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.